మహాలక్ష్మి ప్రేత్యర్థం మహాలక్ష్మి కుంకుమ పూజాఖ్యమజ్జకరిష్యే మీరు వచ్చి చాలాసేపు అయిందమ్మా. మీరు రావడం ఆలస్యం అవుతుంది కదా అని ఇలాగా నమాజ్ చేసుకుంటున్నాను. మన్నించనమ్మా. మన్నించడం నువ్వేం తప్పు చేసావు అక్బర్? మా దైవాన్ని నేను పూజించినట్టే మీ దైవాన్ని నువ్వు ప్రార్థిస్తున్నావు. అమ్మా, మతం వేరైనా నన్ను మీ వాళ్ళ చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎప్పుడో చిన్నప్పుడు మీ ఇంటికి ఇచ్చిన నన్ను ఈరోజు వరకు మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. మీరు చాలా పెద్ద మనసమ్మా. మళ్ళీ మొదలు పెట్టవా? బయలుదేరు. Children, allow turn. Go to your classes. పిల్లలంతా వెళ్ళిపోయారు, ఇక బయలుదేరదామా? గుడ్ మార్నింగ్. గుడి బడి కార్యక్రమం అయిపోయినట్టుందే? అయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, పాఠాలు చెప్పే పంతులమ్మలు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, నువ్వు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి కాళ్ళు నొప్పులు పుట్టేంత వరకు అక్కడ నుంచి వస్తావు. నీకెందుకు శ్రమని ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడు వినవు. స్కూల్కి వెళ్ళడం నాకు శ్రమ కాదండి, 12 ఏళ్ళగా పిల్లల కోసం ఎదురు చూసే నాకు అక్కడ వాళ్ళని అలా చూడటం ఎంతో సంతోషంగాను సంతృప్తిగాను ఉంటుంది. శని ఆదివారంలో వాళ్ళకి సెలవులప్పుడు వాళ్ళని చూడకపోతే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? కళ్యాణి, వాళ్ళే నీ సొంత బిడ్డలు కాదుగా. చూస్తే ఆనందం కలగడానికి, చూడకపోతే బాధ కలగడానికి. పున్నమి నాడు చంద్రుడిని చూసి ఆనందపడతాం, అమావాస్య నాడు చంద్రుడు లేడేని దిగులు పడతాం. అలానే ఆ చంద్రుడు మనకు సొంతమా? మనకు లేని వాటిని కాని వాటిని కనీసం చూసైనా ఆనందపడాలి కదండి. మనకి లేనివి కానివి అని ఎందుకు అనుకోవటం? అసలు నీకు నాకు ఇప్పుడు ఏమంత వయసు అయిపోయిందని ముందు ముందు నీ ముచ్చట తీరుతుందిలే. వచ్చేస్తాను వచ్చేస్తాను. అయ్యగారు, ఇడ్లీ ప్లస్ కారపొడి ప్లస్ నెయ్యి ఇజ్ ఈక్వల్ టు ఆరోగ్యం ఆనందం అండి. ఇంకో 2 వేసేయమంటారు, పడి ఉంటాయి. నాకు వేసేయడం చాలు గాని అమ్మగారికి ప్లేట్ కూడా పెట్టలేదేంటి అక్బరు? అమ్మగారు తినరండి, మీరు తినండి. తినరని నువ్వు తేల్చి చెప్పాడేమో తన అడగక్కర్లేదా? రోజు ఉదయం టిఫిన్ చేసే మనిషి ఈవేళ ఎందుకు తిందని? అబ్బా, కోర్టులో లాయర్ లాగా, పోస్టేషన్ లో పోలీస్ లాగా క్వశ్చన్ లేటి సాబ్. ఈవేళ శుక్రవారం, శుక్రవారం నాడు అమ్మగారు పూర్తి ఉపవాసం. సారీ, నేను మర్చిపోయినరా. రే, నువ్వు ఆవిడ కన్నబిడ్డ కాకపోయినా అంతకన్నా ఎక్కువ గనక ఆవిడ విషయాలన్నీ నీకే గుర్తుంటాయి. ఆవిడ విషయాలే కాదు సాబ్, ఇద్దరు మీ జాయింట్ గా గుర్తుంటాయి. ఉదాహరణకు ఒకటి వదలమంటారండి, రేపు మీ పెళ్లి రోజు ఈ ఇంట్లో పెద్ద పార్టీ జరగబోతోంది. అమ్మాయ, మీకు వడ్డించే కార్యక్రమం అయిపోయింది, ఇక నా కార్యక్రమం మొదలు పెడతాను. ఏమండి, మీరేమీ అనుకోనంటే ఒక విషయం, రేపు మన పెళ్లి రోజు జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. అదేమిటి కళ్యాణి, ఎందుకు ఇష్టం లేదు? పార్టీకి 10 మందిని పిలిచామనుకోండి, వచ్చిన ఆడవాళ్ళలో కొట్రాలుగా నేను ఒక్కదానే ఉంటాను. మన పెట్టింది తిని ఇచ్చింది తాగిపోకుండా అందరు సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు. ఇంకా బిడ్డలు పుట్టకపోవడం ఏమిటని ఒక ఆవిడ, అయ్యో పాపం అని ఇంకో ఆవిడ, ఆ స్వామివారిని దర్శించలేకపోయావని ఒకళ్ళు, ఈ మందులు వాడలేకపోయావా అని ఇంకొకళ్ళు, ఇలా చుట్టూ చేరి సానుభూతులు మొదలు పెడతారు. ఇవన్నీ నేను భరించలేను, అందుకే ఈ పార్టీ వద్దు, ఫంక్షన్ వద్దు. కళ్యాణి, ఎవరో ఏదో మాట్లాడతారు, మనసర్థం చంపుకోవడం అని చెప్పు. ఈ ఫంక్షన్ వల్ల వచ్చే సరదా కంటే వచ్చిన వాళ్ళు చూపించే జాలి వల్ల కలిగే బాధే ఉంటుందండి. మీకేం తెలుసు, కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైనా వచ్చి దీవించమని అడిగితే
పది కాలాల పాటు పిల్ల పాపలతో సుఖంగా ఉండండి అని దీవించడానికి నాకే సిగ్గుగాను బాధగాను ఉంటుంది. నాకే పిల్లలు లేనప్పుడు అలా దీవించే అర్హత నాకు ఎక్కడుంటుంది చెప్పండి. అందరికి ఇన్విటేషన్స్ పంపించేశాం, ఇప్పుడు ఆఖరి క్షణంలో క్యాన్సిల్ చేయమంటే ఎలా? మీకు నా బాధ ఆవేదన అర్థం కావులేండి. ఊరుకో కళ్యాణి, ఎందుక కన్నీళ్ళు? రేపు పార్టీ క్యాన్సిల్ చేయాలంతేగా, క్యాన్సిల్ ఓకే. నిర్మల ప్లీజ్ కమ్ టు మై రూమ్. ఏమిటి సార్? మా వెడ్డింగ్ యానివర్సరీ ఇన్విటేషన్స్ అన్ని పంపించేశారా? మొన్ననే పంపించేశా సార్. మొన్ననే పంపించేశారా? ఏం సార్, ఏదైనా ప్రాబ్లమా? పార్టీలు ఫంక్షన్లు వద్దు, ఎలాగైనా సరే క్యాన్సిల్ చేసామని నా వైఫ్ చెప్పింది. ఈ పాటికి ఇన్విటేషన్ అందిపోయి ఉంటాయి, ఎలాగో ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. డోంట్ వరీ సార్, ఈ సమస్యను సాల్వ్ చేసే బాధ్యతను నాకు వదిలేయండి. పంపించిన వాళ్ళ లిస్ట్ తీసుకుని ఫోన్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి క్యాన్సిలేషన్ చెప్పేస్తాను. మిగిలిన వాళ్ళందరికీ మా నగ్బంధు పంపించి క్యాన్సిల్ అయిందని చెప్పేయమంటాను. దట్స్ ఆల్. వెరీ గుడ్, డూ ఇట్. థ్యాంక్ యూ సార్. ఏంటి చేతిలో పువ్వుతో ఎదురు చూస్తున్నా? నా జడలో పెట్టడానికి ఆ పువ్వు కాదు, చెవులో పెట్టుకోవడానికి. అరగంట నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను, అసలు నువ్వు ఆలస్యంగా వచ్చినందుకు నా ఒళ్ళు మండిపోతుంది. అది కాదు అక్బర్, ఇంట్లో మా పితాజీకి తెలియకుండా రావాలి కదా. ఏమాత్రం ఆయన మన విషయం కనిపెట్టినా నిప్పులు తొక్కినట్టుగా కుట్టు గంతులు వేస్తారు. నిప్పులు తొక్కినట్టుగా ఎందుకు? నిప్పులు తొక్కే గంతులు వేయొచ్చుగా. అయినా మనం మొహబత్ చేసుకుంటే ఆయన గంతులు చిందులు మొగ్గలు వేయడం దేనికి? ఆయన నన్ను పెద్ద నవాబ్ ఖాన్దాన్లో లడకకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అంటే మన పెళ్లికి ఒప్పుకోవడం కావా? అవును, చచ్చినా ఒప్పుకోరు. చస్తే ఆయనే ఒప్పుకుంటాడు పాపం, బ్రతకుండగానే ఆయన చేత ఒప్పించే బాధ్యత నాది. కాకపోతే ఈలోగా మన విషయం మా అమ్మగారితో చెప్పి ఒప్పించాలి. ఆవిడ ఒప్పుకుంటున్నా మరి? ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వు కుమిలి కుమిలి ఏడ్చే కార్యక్రమం పెట్టాలి, అప్పుడు జాలిపడి ఆవిడే ఒప్పుకుంటారు. ఆ తర్వాత మీ బాబు సంగతి తేల్చేయచ్చు. ఈలోగా నువ్వు వీడు తిరుగు. ఇంత అందమైన బొమ్మలని నాకు ఎప్పుడు ఉపయోగపడతాయో ఏమిటో. హాయ్ అల్లా, ఇంత టైం అయింది ఈ మనిషి ఇంకా రాలేదు. ఎందుకంటే బెంగా వచ్చేసాను కదా టీ, ఇక మనకి టిఫిన్ ఇట్టించుకుంటావో బీడి ఇచ్చుకుంటావో కానీ ఇచ్చేసుకో. ఇంకా నయం, కౌగులించుకుంటావో ముద్దెట్టుకుంటావో అన్నావు కాదు, కొండముచ్చు మొహం నువ్వును. నేను ఎదురు చూసేది నీకోసం కాదు, వెళ్ళే. నా కోసం ఎదురు చూస్తా.